हाय फ्रेंड्स, ఈ రోజు మనం పీరియాడిక్ టేబుల్లో 20th ఎలిమెంట్ అయిన కాల్షియం గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 20 మరియు అటామిక్ మాస్ వచ్చేసి 40U. ఈ ఎలిమెంట్ ని CA సింబల్ తో డినోట్ చేస్తారు. ఈ కాల్షియం ఎలిమెంట్ అనేది ఆల్కలీ ఎర్త్ మెటల్ కేటగిరీకి చెందిన ఎలిమెంట్. ఈ కాల్షియం ఎలిమెంట్ కూడా చాలా రియాక్టివిటీ నేచర్ ని కలిగి ఉంటుంది. సో నేచర్ లో ఫ్రీ స్టేట్ లో దొరకదు, అదర్ ఫామ్స్ లో దొరుకుతాయి. అందులో మెయిన్ గా లైమ్ స్టోన్, ఫ్లోరైడ్, జిప్సం ఎక్సెట్రా. నేచురల్ గా ఈ కాల్షియం ఎలిమెంట్ అనేది రూమ్ టెంపరేచర్ లో సిల్వర్ కలర్ లో ఉంటుంది. ఈ కాల్షియం అనేది మన ఎర్త్ పై ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ అనే కాంపౌండ్ గా దొరుకుతుంది. కాల్షియం ఎలిమెంట్ ఒక పూర్ ఎలక్ట్రిక్ కండక్టర్ మరియు ఈ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఔటర్ మోస్ట్ షెల్ లో కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఎలిమెంట్ స్టేబుల్ అవ్వడానికి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు Ca+2 కేటయాన్ గా ఫామ్ అవుతుంది. ఈ Ca+2 కేటయాన్ ఆక్సిజన్ తో కోఆర్డినేట్ బాండ్ అయినప్పుడు కాల్షియం ఆక్సైడ్ గా ఫామ్ అవుతుంది. ఈ కాంపౌండ్ కి ఉన్న మరొక పేరు క్విక్లైమ్. ఈ క్విక్లైమ్ అనేది కాస్టిక్ సోడాలో మరియు సిమెంట్, పేపర్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కాల్షియం అండ్ ఆక్సిజన్ కాంపౌండ్స్ ద్వారా హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా చేయడంలో కూడా ఎక్కువగా వాడతారు. కాల్షియం ఎలిమెంట్ అనేది మన ఎర్త్ క్రస్ట్ పై దొరికే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్ లో 5th ప్లేస్ లో ఉంది. కాల్షియం ని ప్రొడ్యూస్ చేసే ప్రైమరీ కంట్రీస్ లో ముందుగా చైనా, ఆ తర్వాత రష్యా ఉన్నాయి. జనరల్ గా కాల్షియం ఎలిమెంట్ అనేది హ్యూమన్ బాడీకి అవసరమయ్యే ఒక వైటల్ ఎలక్ట్రోలైట్. ఈ ఎలిమెంట్ ద్వారానే నర్వ్ సిగ్నల్స్ బ్రెయిన్ నుండి అదర్ బాడీ పార్ట్స్ కి ట్రాన్స్మిట్ అవుతాయి మరియు హ్యూమన్ బాడీలో హార్మోన్స్ ని రిలీజ్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కాల్షియం ఎలిమెంట్. కాల్షియం ఎలిమెంట్ ని మొదటిసారిగా 1808లో సర్ హంప్రీ డేవీ అనే శాస్త్రవేత్త ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేశారు. కాల్షియం ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 1492 డిగ్రీ సెల్సియస్ మరియు మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 842 డిగ్రీ సెల్సియస్. ఇది ఫ్రెండ్స్ కాల్షియం ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. కాల్షియం ఎలిమెంట్ అనేది హ్యూమన్ బాడీలో 1.5% గా ఉంటుంది. ఈ కాల్షియం ఎలిమెంట్ ద్వారానే హ్యూమన్ యొక్క స్కెలిటన్ స్ట్రెంగ్త్ ఆధారపడి ఉంటుంది మరియు బోన్ అండ్ టీత్ హెల్త్ కి కూడా ఈ కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ది అక్వాటిక్ యానిమల్స్ యొక్క షెల్స్ ఈ కాల్షియం తోటే మేడప్ అయి ఉంటాయి. హ్యూమన్ బాడీలో కాల్షియం బైండింగ్ ప్రోటీన్ అనే ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ హోమియోస్టేసిస్ అంటే కాల్షియం లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడం మరియు బ్రెయిన్ ఫంక్షనింగ్ ని కంట్రోల్ చేస్తుంది. కాల్షియం ఎలిమెంట్ అనేది మనం తీసుకునే ఫుడ్ లో కూడా ఉంటుంది. ఒకవేళ హ్యూమన్ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ వస్తే దాన్ని హైపర్ కాల్సేమియా అని పిలుస్తారు. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ వచ్చేసి కండరాల నొప్పి, ఇల్నెస్ ఎక్సెట్రా మరియు కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చే మరో బోన్ డిసీజ్ ఓస్టియోపోరసిస్. ఈ యొక్క డిసీజ్ వల్ల బోన్ లో ఉండే మినరల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క డిసీజ్ ని కాల్షియం అండ్ విటమిన్ డి యొక్క సప్లిమెంటేషన్ ద్వారా క్యూర్ చేస్తారు. ఇవి కేవలం కాల్షియం ఎలిమెంట్ కి ఉండే బయోలాజికల్ అప్లికేషన్స్ మాత్రమే. ఇప్పుడు కొన్ని కాల్షియం కాంపౌండ్స్ విత్ దేర్ అప్లికేషన్స్ తెలుసుకుందాం. ముందుగా కాల్షియం కాంపౌండ్స్ లో ఒకటైన కాల్షియం కార్బోనేట్ గురించి తెలుసుకుందాం. కాల్షియం అనేది కార్బన్ తో బాండ్ అయినప్పుడు కాల్షియం కార్బోనేట్ గా ఫామ్ అవుతుంది. ఈ యొక్క కాంపౌండ్ ని సెరామిక్స్ లో, గ్లాస్ అండ్ పెయింట్ మేకింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అండ్ అదర్ అప్లికేషన్స్ వచ్చేసి మెడిసిన్స్ లో మరియు ల్యాబొరేటరీ పర్పసెస్ కి వాడతారు. మరో కాంపౌండ్ అయిన కాల్షియం హైడ్రాక్సైడ్ గురించి తెలుసుకుందాం. ఇందులో కాల్షియం అనేది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తో కంబైన్ అయి ఉంటుంది. ఈ యొక్క కాంపౌండ్ ని స్లేకర్ లైమ్ అని కూడా పిలుస్తారు. ఈ కాంపౌండ్ ని మోర్టార్స్ లో మరియు ప్లాస్టర్స్ లో అలానే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ లో ఫ్లాక్యులెంట్ గా ఉపయోగిస్తారు. మరియు మరో కాంపౌండ్ అయిన కాల్షియం హైపోక్లోరైడ్, మనకు తెలిసిన పేరు బ్లీచింగ్ పౌడర్. ఈ యొక్క కాంపౌండ్ అనేది క్లీనింగ్ పర్పసెస్ కి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకో కాంపౌండ్ కాల్షియం సల్ఫేట్. ఇందులో కాల్షియం అనేది సల్ఫర్ తో బాండ్ అయి ఉంటుంది. ఈ కాల్షియం సల్ఫేట్ కి గనక కొద్దిగా వాటర్ యాడ్ అయినప్పుడు ప్రొడక్ట్ గా జిప్సం ఫామ్ అవుతుంది. ఈ జిప్సం అనేది వాల్ బోర్డ్ అండ్ టైల్ మేకింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరో కాంపౌండ్ కాల్షియం ఫ్లోరైడ్. ఈ కాంపౌండ్ ని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ యొక్క మేకింగ్ లో ఉపయోగిస్తారు. ఈ యాసిడ్ ద్వారా చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి విండోస్ లా పనిచేస్తాయి ఫ్రమ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అండ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్. అండ్ ఫైనల్ కాంపౌండ్ అయిన కాల్షియం ఫాస్ఫేట్. ఈ కాంపౌండ్ ని ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి ఫ్రెండ్స్ కాల్షియం ఎలిమెంట్ యొక్క మెయిన్ యూజెస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం.
కాల్షియంకి మెయిన్గా 26 ఐసోటోప్స్ ఉంటాయి. అందులో 5 మాత్రమే స్టేబుల్, రిమైనింగ్ అన్ని అన్స్టేబుల్ ఐసోటోప్స్. ఇందులో ముఖ్యంగా కాల్షియం 40 ఐసోటోప్ గురించి తెలుసుకుందాం. ఈ ఐసోటోప్ని పొటాషియం కాల్షియం డేటింగ్లో ఉపయోగిస్తారు. ఈ డేటింగ్ ద్వారా రాక్స్ అండ్ ఫాసిల్స్ యొక్క ఏజ్ తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎలిమెంట్ అయిన స్కాండియం గురించి తెలుసుకుందాం.